సో ఇప్పటి వరకు మనం కార్బోహైడ్రేట్స్ గురించి సెకండ్ ప్రోటీన్ల గురించి తర్వాత ఇంకేం చెప్పుకున్నాం కొవ్వు గురించి వాటి గురించి జరిగే రియాక్షన్స్ ఏంటి అనేది చూసాం అంటే ఏ ఏ పదార్థాలు ఏర్పడతాయి ఏంటి అంతమంది ఏం ఏర్పడుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం క్లియర్గా చూడడం వాటిలో ఉన్న ఏవి ఏ సమక్షంలో తీసుకుని ఏం జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు క్యాండిడేట్ ఆమ్లం కూడా ఒక జీర్ణక్రియ అంటే మనలో ఉండే న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం అవి కూడా జీర్ణక్రియకి ఉపయోగపడతాయి. వాటిని కేంద్రక ఆమ్లాల జీర్ణక్రియ అంటారు. ఈ కేంద్రక ఆమ్లాల జీర్ణక్రియ అంటే ఏంటి, ఫస్ట్ న్యూక్లిక్ యాసిడ్ అంటాం, దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉండదు అనేది ఇక్కడ చూద్దాం. న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్, సో మనకి ఏ అంటే అడినైన్ అంటారు దీన్ని, అడినైన్, టి అంటే థయామిన్, జి గ్వానైన్, ఇంకేముంటాయి సి సైటోసిన్. సో దీంతో పరంగానే మనకేముంటాయంటే షుగర్ అనేది వస్తుంది. షుగర్ ఇది హెలికల్ స్ట్రక్చర్ మనకి ఎలా వస్తుంది అంటే ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఫాస్ఫేట్ ఉండదు, సేమ్ అదే విధంగానే ఇక్కడ రెండు షుగర్ ఉంటాయి పి. కొంచెం కింద క్లియర్గా రాసుకుంటే అర్థమవుతుంది, ఇక్కడ షుగర్ అండ్ జి సి సో ఈ షేప్, దీనిని డబల్ హెలిక్స్ షేప్ అని అంటారు. ఈ డబల్ హెలిక్స్ షేప్ని ఏం చేస్తామంటే విచ్ఛిన్నం కింద చేసి దాన్ని సింగిల్ హెలిక్స్ కింద కొన్ని కొన్ని రూపాల కింద చేంజ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ కానీ మనం బ్రేక్ డౌన్ చేసామనుకోండి ఇక్కడ విడగొట్టాం, ఇక్కడ విడగొట్టడం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే న్యూక్లియోజోల్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే క్లోమం నుంచి వస్తాయి మనకి న్యూక్లియోజైల్, యూజ్డ్ టు కన్వర్ట్ డబల్ హెలిక్స్ ఇంటూ, ఇది డబల్ హెలిక్స్ అంటాం, ఇది డబల్ హెలిక్స్ షేప్ లో ఉంది. యాక్చువల్లీ దీన్ని మనం ఇలా విడబడితే కనుక ఈ రెండు భాగాలుగా విడబడితే కనుక అప్పుడు మనకి ఇది వచ్చేది ఏంటంటే న్యూక్లియోజైల్ అంటాం దీన్ని, విడగొట్టిన పదార్థాన్ని. ఎలా విడబడుతున్నాం, దేని సమక్షంలో అంటే క్లోమం, ఇది హెల్ప్ చేస్తుంది మనకి ప్యాంక్రియాస్ అని అంటాం. ఈ క్లోమం అనేది మనకి దీనికి హెల్ప్ చేయడం వల్ల ఈ న్యూక్లియస్ అనేది విడిపోతుంది. విడిపోయిన తర్వాత మనకేం జరుగుతుందంటే డబల్ హెలిక్స్ అంటాం, అది సింగిల్ హెలిక్స్ కింద చేంజ్ అవుతుంది. ఓకే ఇక్కడికి విడగొట్టాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కానీ షుగర్ ఐటమ్స్ దగ్గర కానీ విడిపోగొడితే దానిని ఏమంటామంటే న్యూక్లియోటైడ్ అంటాం. న్యూక్లియోటైడ్. సో అక్కడ విడిపోయిన వాటిని న్యూక్లియోసైడ్స్ అండ్ ఇక్కడ మళ్ళీ విడగొట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడొకటి ఇలా విడగొట్టిన తర్వాత మనకి జరిగే రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ లైన్ అంటే ఇక్కడ విడగొట్టేది ఇలా, ఈ ఫాస్ఫరస్ షుగర్ ఐటమ్స్ అనేవి ఎలా ఎలా జరుగుతాయి అనేది ఈ డబల్ హెలిక్స్ కన్నా డైరెక్ట్ ఒక ఈక్వేషన్ రాసుకుని ఈక్వేషన్ ద్వారా మనం చూసుకుందాం. అంటే ఇలా ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఈ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ మనం బ్రేక్ డౌన్ చేస్తాం అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తాం, మళ్ళీ మనకి ఈ షుగర్ ఎస్ ఈ రెండు కలిపి ఇలా పి. సో ఇక్కడ తీస్తాం, నెక్స్ట్ ఇక్కడ
ఇది చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మూడు ప్రాసెస్లో ఒక్కొక్క దాన్ని క్లియర్గా రాసుకుందాం. ఫస్ట్ ఏం జరుగుతుందంటే కేంద్రక ఆమ్లాలు తీసుకుందాం. కేంద్రక ఆమ్లాలు అనేవి వేటి సమక్షంలో ఏమి ఏర్పరిచినాయి అనేది చూద్దాం. ఈ కేంద్రక ఆమ్లాలు అనేవి న్యూక్లియోజైలు. ఇవి న్యూక్లియోటైడ్ల కింద ఉత్పత్తి అవుతాయి. న్యూక్లియోటైడ్ కింద ఇది మొదటిది. అండ్ రెండవది ఏం జరుగుతుందంటే ఆ న్యూక్లియోటైడ్లే తర్వాత ఎలా జరుగుతాయంటే ఆ ప్రాసెస్ న్యూక్లియోటైడ్స్ ఈ సమక్షంలో ఏం చేస్తాయంటే న్యూక్లియోసైడ్లు ప్లస్ ఇంకేం ఏర్పడతాయి ఫాస్ఫేట్లు న్యూక్లియోసైడ్లు ప్లస్ ఫాస్ఫేట్లు. ఈ న్యూక్లియోసైడ్ని మళ్ళీ వేటితో అనుసంధానం అంటే వేటితో రియాక్ట్ అవుతాయండి ఈ న్యూక్లియోసైడ్లు వేటితో జరుగుతుంది అని అంటే దీంతో ఏ పక్షంలో న్యూక్లియోసైడ్ వీటి సమక్షంలో జరిగి మనకి పెంటోస్ చక్కెర ప్లస్ నత్రజని క్షారాలు సో మనకి ఇవన్నీ ఏర్పడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ కేంద్రక ఆమ్లాల జీర్ణక్రియలో మనకి ఏమి ఇందాక డబల్ హెలిక్స్ ఆ స్ట్రక్చర్ గీసి చూపించారు దాంట్లో కన్నా ఇలా గీసు అలా చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఏంటంటే ఏ టి అడినైన్ థైమిన్ గ్వానైన్ అండ్ సైటోసిన్ ఇవనేవి మళ్ళీ ఇక్కడ ఈ రూపంలో ఇక్కడ ఖాళీ వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక షుగర్ ఐటమ్ ఇక్కడ ఒక షుగర్ ఐటమ్ ఈ రెండు కలిసి ఇక్కడ ఫాస్ఫేట్. ఇది డబల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంది. సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి ఇలా. సో మనం ఇక్కడ విడగొట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో న్యూక్లియోటైడ్ తర్వాత న్యూక్లియోసైడ్ ఇది న్యూక్లియోటైడ్ అండ్ న్యూక్లియోసైడస్ ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడింటిని విడగొట్టిన తర్వాత ఏం జరుగుతుంది న్యూక్లియోటైడ్ న్యూక్లియోసైడ్ ఇక్కడ షుగర్ అణువులు ఉంటాయి. సో ఈ మూడింటి రియాక్షనే మనం ఇక్కడ రాసాం న్యూక్లియోసైడ్స్. ఫస్ట్ వచ్చేసి కేంద్రకాలంలో ఇది న్యూక్లియోజ్ల సమక్షంలో మనకి న్యూక్లియోటైడ్ అనేది వస్తుంది. ఈ న్యూక్లియోటైడ్ అనేది మళ్ళీ న్యూక్లియోటైడస్ అనే దాంతో ఈ రెండు సమక్షంలో మనకి న్యూక్లియోసైడ్లు ప్లస్ ఫాస్ఫేట్లు అనేవి మనకి ఏర్పడతాయి.
ఆ న్యూక్లియోసైడ్ లు ఫాస్ఫేట్ నుంచి మళ్ళీ మనకి ఆ న్యూక్లియోసైడ్ అనేది మళ్ళీ న్యూక్లియోసైడల్స్ దీనితో ఈ రెండు సమక్షంలో మనకి పెంటో షుగర్ అంటాం. పెంటో షుగర్ ప్లస్ నత్రజని క్షారాలు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు మనం చిన్న పేగుల్లోని జీర్ణక్రియ చెప్పుకున్నాం. దీంతో మొత్తం శరీర ధర్మశాస్త్రంలో ఏమైతే ఉన్నాయో, మొత్తం ఆహారం మెకానికల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ, దాంట్లో రసాయనిక చర్యలు ఎలా జరుగుతున్నాయి అనేవి దీంట్లో మొత్తం చూసుకున్నాం. ముందుగా వచ్చేసి కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ప్రోటీన్, ప్రోటీన్ వల్ల ఏం జరుగుతుంది, వాటి యొక్క చివరి ప్రాసెస్ అంటే అంతిమ పదార్థం అనేది ఏది వస్తుంది అనేది ఇంపార్టెంట్, అక్కడ చూసుకున్నాం. తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత సిపిఎఫ్ అని కోడ్ పెట్టిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, ఇంకా మిగిలింది కేంద్రకామ్లాలు. ఈ కేంద్రకామ్లాలు అయిపోయిన తర్వాత మొత్తం ఇవన్నీ చిన్న పేగుల యొక్క జీర్ణక్రియ.